మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పోలీసులు అదుపులోకి వెళ్లాడు టీమిండియా క్రికెటర్ యజవేంద్ర చాహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను హర్యానాకు సంబంధించిన అధికారులు ఆదివారం అరెస్ట్ చేసినట్టు సమాచారం అయితే ఆ వెంటనే అతన్ని బెయిల్ పై విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తోంది గతేడాది జూన్ లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఒక లైవ్ సెషన్ లో పాల్గొన్న యువరాజ్ తోటి క్రికెటర్ చాహల్ ను ఉద్దేశించి మాట్లాడాడు ఆ సమయంలో చాహల్ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ వివాదంపై స్పందించిన యువరాజ్ తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే ఎవరి మహనోభావాలనైనా దెబ్బతిన్నా కూడా క్షమించాలని కోరుతూ అప్పట్లో ట్వీట్ చేశాడు అయితే యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయి అంటూ ఆరోపిస్తూ ఒక న్యాయవాది హిస్సర్ పరిధిలోని హన్సీ పోలీసులను ఆశ్రయించాడు ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది లాక్డౌన్ అనంతరం విచారణ జరిపిన హిస్సార్ పోలీసులు యువరాజ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు ఏది ఏమైనప్పటికీ తన తప్పు లేదు అన్న విషయాన్ని బయట పెడుతూ యువరాజ్ సింగ్ బెయిల్ కు కోరగా బెయిల్ మంజూరైంది ఇప్పుడు తర్వాత విచారణ కార్యక్రమం ఎలా ఉండబోతోందనేది వేచి చూడాల్సిందే